వర్షాలు వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లాలో పాయికారావుపేట, కోటవురట్ల, నక్కపల్లి మండలాల్లో ఆమె పర్యటించారు. నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వరదల సమయంలో చంద్రబాబు నాయకత్వంలో సమర్థవంతంగా సేవలు అందించామని అన్నారు. అధికారులు, కూటమి నాయకులు ప్రజలకు సేవ చేయడంలో ముందున్నారని తెలిపారు. గుడివాడ అమర్నాథ్ వైజాగ్ లో కూర్చుని నోటికొచ్చినట్లుగా మాట్లాడడం సరికాదన్నారు. సుమారుగా ఈ 9 రోజుల కాలంలో ప్రతి ఒక్కరికి కూడా, వరద బాధితులందరికీ కూడా అన్ని రకాలైన సహాయ సహకారాలు, భోజనము, టిఫిన్, వాటర్ బాటిల్స్, క్యాండిల్స్ సైతం ప్రతి ఒక్కటి అందజేయడమే కాకుండా ఇప్పుడు డ్రై రేషన్, డ్రై ఫుడ్ కూడా అందరికీ కూడా ఇంటింటికి తీసుకెళ్లి ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా బుడమేరు దగ్గర నుంచి వచ్చిన బ్రీచ్ ని కూడా ఇబ్బంది లేకుండా చేయడానికి గౌరవ మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు గత 3 రోజుల నుంచి అక్కడే రాత్రింబగళ్ళు ఉండి ఆ బుడమేరుకున్న 3 బ్రీచ్లు కూడా క్లోజ్ చేయడం కూడా జరగడం ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. దీని నేపథ్యంలోనే ఈరోజు మనకి కాకినాడకి కూడా ఏలేరు రిజర్వాయర్ కూడా పొంగి పొరడం వల్ల కాకినాడకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని అటు కాకినాడకి పవన్ కళ్యాణ్ గారు రావటం, అదేవిధంగా ఈరోజు ఇక్కడ విశాఖపట్నం అనకాపల్లి ఏఎస్ఆర్ జిల్లా, అదేవిధంగా మన్యం జిల్లా ఇటువైపు ఏరియాలోని నిన్న ఒక 3 డేస్ నుంచి కంటిన్యూగా వర్షం పడటం వల్ల ఇక్కడ రిజర్వాయర్లు కూడా పొంగి పొరడం మనం అందరం కూడా చూస్తున్నాం. దీని నేపథ్యంలో నిన్ననే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా వైజాగ్ అనకాపల్లి అటువైపు వెళ్లి పరిస్థితులను చూసుకొని రమ్మని మళ్ళా నన్ను పంపించడం జరిగింది. ఈరోజు ఇక్కడ అనకాపల్లి జిల్లాలో చూస్తే మనకి తాండవ రిజర్వాయరు, రైవాడ కోనాం రిజర్వాయరు, పెద్దూరు రిజర్వాయరు, వరహ రిజర్వాయరు మొత్తం 5 రిజర్వాయర్స్ ఉన్నాయి. ఈ 5 రిజర్వాయర్లోని కూడా మనకి అలార్మింగ్ సిచ్యువేషన్ లో ఎటువంటి ఇవి కూడా లేవు. ఒక తాండవ రిజర్వాయర్ కి మాత్రం ఆల్రెడీ 4000 క్యూసిక్ వాటర్ ఉంది. ఇంకో 4000 క్యూసిక్ వాటర్ కొంచెం అక్కడ మళ్ళీ గేట్లు తీస్తున్నారు కాబట్టి ఇంకొక 4000 క్యూసిక్ వాటర్ పాయక్రోపేట వరకు రావడం జరుగుతుంది. అక్కడ ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా